హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్యాస్. ఇవాళ వచ్చేసి మనం మోస్ట్ ట్రెడిషనల్ రెసిపీ పూర్ణం బూరెలు. సో మీకు ఎలా అనిపించింది, మీరే ప్రాసెస్లో చేసుకుంటారో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. నాకు తెలిసిన ప్రాసెస్ అంటే, నేను పూర్ణాలు నేర్చుకునే టైంలో స్టార్టింగ్ ప్రాసెస్ నేను చూపిస్తున్నాను. సో దీనికోసం మనకు కావాల్సింది మినప్పప్పు, బియ్యం, అట్లాగే శనగపప్పు, అలాగే మెంతులు. సేమ్ దోశకి ఎలా నానబెట్టుకుంటామో అలాగే నానబెట్టుకుని 4 గంటలు పక్కకి పెట్టుకోవాలి. సో ఇప్పుడు నేను వచ్చేసి శనగపప్పు వచ్చేసి 1.5 గ్లాస్ అంటే నియర్లీ 375 గ్రాముల శనగపప్పు తీసుకున్నాను. సో దీనికి నేను 1/2 కేజీ బెల్లం అంటే 450 గ్రాముల బెల్లం తీసుకుంటున్నానండి. సో ఇక్కడ పప్పు వాష్ చేసేసి నేను కుక్కర్లో పెట్టట్లేదండి, గిన్నెలో పెట్టాను. గిన్నెలో అయితే 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకబెట్టుకోండి. కుక్కర్ అయితే 2 విజిల్స్ ఇవ్వండి. ఈ బెల్లం మొత్తం వేసేస్తున్నా అండి. సో పర్ఫెక్ట్ స్వీట్, స్వీట్ ఎక్కువ అవ్వద్దు తక్కువ అవ్వద్దు అంటే 450 గ్రాముల బెల్లం పడుతుంది 375 గ్రాముల శనగపప్పులో. సో ఇక్కడ వచ్చేసి పిండి రుబ్బి పెట్టేసుకున్నాను. పిండి పులవనివ్వలేదండి. సో ప్రసాదంకి కానీ నార్మల్గా బూరెలకి పిండి పులిస్తే బాగోదు. సో పిండి పులవనివ్వట్లేదు. సో రుబ్బంగానే నేను ఉప్పు ఇంకా వంట సోడా కలిపి పక్కకు పెట్టేసుకున్నాను. సో దీనిలో డిప్ చేసి వేసేసుకోవడమే. సో ఇక్కడ బెల్లం తురిమి పెట్టుకున్నా అండి. కొంచెమే కొంచెం బెల్లం పక్కకు తీసాను, మిగిలింది మొత్తం తురిమి పెట్టుకున్నా. సో ఇక్కడ చూసినట్టయితే మన శనగపప్పు ఉడికిపోయిందండి. సో ఇప్పుడు దీన్ని స్ట్రెయిన్ చేసేసుకుందాం. ఎక్కడ వాటర్ లేకుండా ఒక జాలి గిన్నెలోకి స్ట్రెయిన్ చేసేసి ఆరబెట్టుకుందాం. సో ఇలా ఆరబెట్టుకున్న శనగపప్పుని అలాగే తురిమిన బెల్లాన్ని రెండింటినీ కలిపి మిక్సీ, ఫస్ట్ శనగపప్పుని మిక్సీ పట్టుకుందామండి. మిక్సీ పట్టుకున్న పౌడర్లో బెల్లం వేసుకుంటూ, కొద్ది కొద్దిగా బెల్లం వేసుకుంటూ మిక్సీ పట్టుకుందాము. రెండు ఒకేసారి వేస్తే ఏంటిదంటే జార్ అయిపోతుంది మనకి. సో ముద్దకి రాదు కాబట్టి ముందు శనగపప్పుని మిక్సీ పట్టుకుందాం. శనగపప్పుని పిండి చేసి పక్కకు పెట్టుకున్నాక ఆ పిండిలో కొద్ది కొద్దిగా బెల్లం యాడ్ చేసుకుంటూ రెండు కలిపి మిక్సీ పట్టుకుందాం. ఇందులోనే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలండి, లేదా డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు. సో ఇలా మిక్సీ పట్టేసుకున్నాక ఇప్పుడు ఇందులో కాస్త బెల్లం యాడ్ చేసుకుంటూ రవ్వంత ఇలాచీ పౌడర్ కూడా ఇందులోనే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటూ ఇట్లా మిక్సీ పట్టేసుకుందాం. సో చూసారు కదా, మన పూర్ణం రెడీ అయిపోయింది. మనం దీన్ని ఇంకా పొయ్యి మీద ఏం చేయట్లేదండి. సో మన పూర్ణం రెడీ అయిపోయింది. సో ఇలా కొందరు చేసుకుంటారు, కొందరు ఏంటిదంటే ఇట్లా చేసుకున్నాక పొయ్యి మీద పెట్టి కలియబెడతారు అన్నమాట. ఒక 20 నుంచి 30 నిమిషాలు కలియబెట్టి కాస్త దగ్గరగా అయ్యాక అవి ఏంటిదంటే నిల్వ ఉంటాయి. ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు, ఇవి 2 రోజులే నిల్వ ఉంటాయి. సో ఇట్లా ఉండలు చేసి పెట్టేసుకోండి. ఇట్లా ఉండలు చేసుకుని పెట్టేసుకున్నాక ఇప్పుడు మన దోశ బ్యాటర్లో రవ్వంత ఉప్పు, రవ్వంత వంట సోడా వేసి కలుపుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని బూరె మునిగేంత వరకు ఆయిల్ వేసుకోవాలండి మనం బాండీలో. సో కొంచెం లోతుగా ఉన్న బాండీయే తీసుకోండి. సో ఇప్పుడు ఆయిల్ బాగా కాగాక ఒక్కొక్క పూర్ణంని ముంచి మనం బాండీలో వేసుకుందాం. ఒక 2 ఫింగర్స్తోనే తీయాలండి. మొత్తం చేయి మొత్తం పెడితే ఏంటిదంటే ఫింగర్స్కి అంటుతుంది పిండి, పూర్ణంకి అంటదు. సో ఒక 2 ఫింగర్స్తోనే పిక్ చేసి వేసుకోవాలి. సో ఇట్లా చేసి పెట్టుకున్నవన్నీ వేసేసుకుందాం. సో ఓన్లీ 2 ఫింగర్స్ ఇక్కడ చూసారు కదా ఇట్లా. సో పూర్ణం అయితే స్టార్టింగ్ వేసేటప్పుడు అందరికీ బయటకు వస్తుందండి, బట్ నిరుత్సాహపడద్దు. సో అది వేయగా మనం కూడా ప్రొఫెషనల్ అవుతాం. ఎంత ప్రొఫెషనల్స్కైనా సరే 2-3 పూర్ణాలు బయటకు వస్తాయి, అది కన్ఫర్మ్. సో ఇట్లా పూర్ణాలన్నీ వేసుకోవాలి. సో ఇక్కడ కొంచెం వీడియో లెంత్ ఉంటుందండి, ఏమనుకోవద్దు. ఎందుకంటే నేను ఫ్రైయింగ్ అనేది మొత్తం పెట్టాను. సో ఇలా అన్నీ వేసుకోండి. మీకు కడాయిలో ఎంత మందం వేపగలిగితే అంతే వేసుకోండి. నేను నియర్లీ ఇక్కడ 10 పూర్ణాలు వేస్తున్నాను. సో 10 పూర్ణాలు మేనేజ్ చేయగలమంటే 10 వేసుకోండి, లేదు మాతో కాదు అంటే 3-4 వేసుకుంటూ వేయించుకుంటూ వెళ్ళండి. సో లేకపోతే అతుక్కుపోయి మనకి పర్ఫెక్ట్గా కదపడం రాకపోయినా
పర్ఫెక్ట్గా జరపడం రాకపోయినా పూర్ణాలు ఇరిగిపోతే పూర్ణం మొత్తం బయటకు వచ్చేస్తుంది. సో కాబట్టి నేను అంటే నాలుగు మూడు మేనేజ్ చేయగలిగితే నాలుగు మూడునే వేసుకోండి. సో ఇట్లా అన్నీ వేసుకున్నాక ఇప్పుడు వీటిని కదుపుకుందాం. రెసిపీ అయితే పర్ఫెక్ట్ వచ్చిందండి, స్వీట్ కూడా పర్ఫెక్ట్ సరిపోయింది, చాలా బాగా కుదిరింది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోదు. నేను అంటే నేర్చుకునేటప్పుడు ఫస్ట్ పూర్ణాలు నేర్చుకునేటప్పుడు ఫస్ట్ నాకు ఒక ఆంటీ ఇలా నేర్పింది. సో ఆవిడ అంటే కొంచెం ఈజీ ప్రాసెస్ అనేసి ఇలా చూపెట్టింది అన్నమాట. సో ఆ రెసిపీ మీకు షేర్ చేయడం జరుగుతుంది. సో ఇందులో ఇంకో రెండు మూడు విధాలుగా కూడా చేస్తారు, అవి కూడా నెక్స్ట్ ట్రిప్ రెసిపీస్తో మీకు షేర్ చేస్తాను. సో ఈ రెసిపీ ఎలా అనిపించింది అండ్ ఇది ఏంటిదంటే కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి కొంచెం ఈజీ ప్రాసెస్ అండి. చాలామందికి బూరెలు వేయాలని ఉంటుంది కానీ భయపడతారు, ఎక్కడ పూర్ణం బయటకు వచ్చేస్తుంది మనకు కుదరదేమో అనేసి. లేదు, ఏదైనా సరే వేస్తూ ఉండగానే వస్తుంది. సో వీటన్నిటిని బాగా కలుపుకోండి. మనకు గుర్తుపెట్టుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి, అప్పుడే పూర్ణాలు చాలా బాగుంటాయి. అండ్ ఇంకోటి ఏంటిదంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. సో మరీ హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయి, లో ఫ్లేమ్ పెడితే ఏంటిదంటే సరిగ్గా వేగవు, ఆయిల్ కూడా ఎక్కువ పీల్ చేసుకుంటాయి, కాబట్టి మీడియం ఫ్లేమే పెట్టుకోండి. సో ఇక్కడ చూసారు కదా, ఆల్మోస్ట్ ఆల్ అన్ని పూర్ణాలు కరెక్ట్ కలర్ వచ్చాయి. సో ఇట్లా తిప్పుకుంటూ ఉండండి, కాకపోతే రెండు మూడు బయటకు వచ్చాయి పూర్ణము. సో ఇలా అన్నీ వేయించుకోండి. సో ఇప్పుడు వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా నాలుగైదు వచ్చాయి బాగానే పూర్ణము బయటకి. అది కూడా ఫస్ట్ ట్రిప్పే, సెకండ్ ట్రిప్ థర్డ్ ట్రిప్ రాలేదు కానీ ఫస్ట్ ట్రిప్పే ఎందుకో చిమ్మే ఇవి. సో ఇప్పుడు వీటిని నీట్గా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. చాలా ఈజీ ప్రాసెస్ అండి అండ్ చాలా సింపుల్ ప్రాసెస్ కూడా. సో మీరు డెఫినెట్గా ట్రై చేయండి అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. సో మీకు రెసిపీ నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. సో ఇప్పుడు వీటన్నిటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారు కదా వేడి పూర్ణాలు రెడీ. ఇందులో కాస్తంత రవ్వంతా నెయ్యి వేసుకుంది అంటే చాలా బాగుంటుంది. సో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టే కనుక మీకు రెసిపీస్ నచ్చితే కనుక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.